హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ భూషణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తానన్నమాట. అదేంటంటే, మీ ఫోన్ నంబర్తో మీకే కాల్ వస్తే మీకు ఎలాగుంటుంది? షాక్ అవుతారు కదా, నా ఫోన్ నంబర్తో నాకే రావడం ఏంటి కాల్ అని చెప్పేసి. సో ఆ విధంగా అనమాట, మీ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో, మీ ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా సరే, వాళ్ళ ఫోన్ నంబర్తో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా మనలాగే షాక్ అవుతారు. అవును ఫ్రెండ్స్, ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి ఒక ఫన్నీగా ప్రాంక్ గా మీరు చేయొచ్చు అనమాట. సో అదే విధంగా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని మీరు ఎక్కడెక్కడ స్కిప్ అయితే చేయొద్దు, ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ లో ఉంచుకోండి. టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో మీరు ఇండికాల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, ఓకేనా? ఇండికాల్ సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ కింద మనకు ఐ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ఇండికాల్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మనం టిక్ మార్క్ పెట్టి ఓకేపై క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనకు ఈ విధంగా సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పేసి పేజ్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో సింపుల్ గా సైన్ ఇన్ విత్ గూగుల్ పై క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో సెలెక్ట్ చేసుకోండి మీ గూగుల్ అకౌంట్ ని. సో మీరు సైన్ ఇన్ అవ్వగానే నెక్స్ట్ పేజ్ మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. కంటిన్యూ పై క్లిక్ చేయాలి. పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ అన్ని కూడా అలౌ చేసేయండి. అండ్ నెక్స్ట్ పేజ్ మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. కంటిన్యూ పై క్లిక్ చేయండి, పర్మిషన్ అలౌ చేసేయండి. అండ్ మనకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్ లో, ఆ త్రీ డాట్స్ పై క్లిక్ చేయాలి. అండ్ మనకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. మై నంబర్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు యువర్ నంబర్ ఈజ్ నాట్ సెట్ యట్ అని చెప్పేసి ఉంది కదా, సో పక్కనే మనకు వన్ డే ప్రీ ట్రయల్ అని చెప్పేసి గ్రీన్ కలర్ లో ఉందన్నమాట. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు సెట్ కాలర్ నంబర్ అని చెప్పేసి వస్తుంది. సింపుల్ గా ఇంకోసారి దానిపైన క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మనము నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది కూడా మన నంబర్ కాదు, సో ఎవరినైతే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత సెట్ నంబర్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఈ విధంగా వస్తుంది, ఓకే పై క్లిక్ చేయాలి. ఓకే, యువర్ నంబర్ ఇది సెట్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. మనం సెట్ చేసుకున్న నంబర్ అనేది సెట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు బ్యాక్ చేసి ఇక్కడ ఆ నంబర్ ని ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత కాల్ పైన క్లిక్ చేయాలి, పర్మిషన్ అలౌ చేసేయండి. సో అంతేనమాట, మనకు ఈ విధంగా కాల్ అనేది కావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఒక ప్రాంక్ గా పన్నీగా కాల్ అనేది చేసి వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు అనమాట, ఓకేనా? సో వీడియోలో ఇంతేనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ పెట్టి ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.